అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. మనకి కష్టం అంటే ఏంటో తెలియకుండా విజయం మన దరికి చేరదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటే కానీ లైఫ్లో ఒక స్థాయికి రాలేమనేది నిజం. ఇలా మొదట్లో కష్టపడ్డ వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కానీ మనం చేసే ప్రతి కష్టాన్ని దేవుడు ఏదో ఒక రూపంలో చూస్తూ ఉంటాడు. ఆ కష్టానికి ఫలితం మనకి చెందాల్సిన రోజు ఖచ్చితంగా తిరిగిస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, సుడిగాలి సుధీర్, ఈ పేరు మీకు తెలిసే ఉంటుంది, ఇతను ఇప్పుడు బుల్లితెరను ఏలుతూ మంచి ఊప మీద ఉన్నాడు. బుల్లితెరే కాదు, వెండితెర మీద కూడా ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోగా మన ముందుకు కొద్ది రోజుల్లో రాబోతున్నాడు. అతని లైఫ్ ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్న సుధీర్ లైఫ్లో కూడా కన్నీటి కష్టాలున్నాయి. అవేంటో చూడాలంటే ఒక్కసారి అతని లైఫ్ స్టోరీలోకి వెళ్లాల్సిందే. సుడిగాలి సుధీర్ May 19, 1987 ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కళింగపాలెంలో జన్మించాడు. తండ్రి దేవానంద్, తల్లి నాగరాణి. సుధీర్కి ఒక అక్క తమ్ముడు ఉన్నారు. అక్క పేరు శ్వేత, తమ్ముడు పేరు రోహన్. సుధీర్ తండ్రి ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. సుధీర్ వాళ్ళ మామయ్య దగ్గర చిన్నప్పటి నుండి మ్యాజిక్ నేర్చుకుంటూ ఉండేవాడు. సుధీర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. 16 ఏళ్ల వయసులో సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ అవకాశాల కోసం ట్రై చేసే సమయంలో అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు పెద్ద కొడుకైన సుధీర్ మీద బాధ్యత పడింది. ఆ టైంలో సుధీర్కి ఏం చేయాలో తోచక తెలిసిన వాళ్ళ ద్వారా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో 2 సంవత్సరాలు జాబ్ చేశాడు. అక్కడ మ్యూజిషియన్గా పనిచేశాడు. 5వ తరగతి నుండి వాళ్ళ మామయ్య దగ్గర నేర్చుకున్న మ్యాజిక్ ఇప్పుడు జాబ్ చేయడానికి ఉపయోగపడింది. అక్కడ 8,000 రూపాయలకి జాబ్లో జాయిన్ అయిన సుధీర్కి ఫుడ్, బెడ్తో పాటు వసతి కూడా అక్కడే కల్పించారు. అయితే వచ్చిన డబ్బులు మొత్తం ఇంటికే పంపించేవాడు. అలా అక్కడ 2 ఇయర్స్ పనిచేశాడు. ఆ 2 ఇయర్స్ తర్వాత శాలరీ 30,000 పెరిగింది. కానీ అక్కడ ఒక్క రోజు కూడా సెలవు ఉండేది కాదు. అన్ని రోజులు పనిచేస్తూనే ఉండాలి. ఇక్కడే ఉంటే ప్రపంచం ఏటు పోతుందో కూడా తెలిసేది కాదని కొన్ని రోజులకి జాబ్ మానేద్దామనుకున్నాడు సుధీర్. బయటకు వచ్చి సొంతంగా మ్యాజిక్ షోలు మొదలుపెట్టి సినిమా అవకాశాల కోసం ట్రై చేయాలి అని అనుకున్నాడు. అయితే అనుకున్నట్టే జాబ్ మానేసి ఎస్ఆర్ నగర్కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ నుండే సుధీర్కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఫ్రెండ్స్తో ఉండి ఒక మ్యూజిషియన్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఒక్కో నెల షోస్ ఉండేవి, ఒక్కో నెల షోస్ ఉండకపోవడం వల్ల నెల ఖర్చులకి కూడా చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి వాటర్ క్యాన్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేక షింక్లో వచ్చి వాటర్ తాగేవాడట. కర్రీస్కి కూడా డబ్బులు లేక ప్రియా పచ్చడి ప్యాకెట్లు తీసుకొని దాన్ని 2-3 రోజులు వేసుకొని తినేవాడట. చాలాసార్లు ఈ లైఫ్ ఏంట్రా అని ఆలోచించుకొని ఏడ్ చేసేవాడట. సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో గెటప్ శ్రీను పరిచయం అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఒక రూమ్లోనే ఉన్నారు. అదే టైంలో ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అయితే 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలామంది ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. గెటప్ శ్రీను ద్వారా నల్ల వేణుకి సుధీర్ పరిచయం అయ్యాడు. వేణు జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తున్న 6 మంది టీమ్ లీడర్లలో ఒకడు. వేణు ద్వారా సుధీర్కి ఆ ప్రోగ్రామ్ను చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత గెటప్ శ్రీనుతో కలిసి షోస్ చేశాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సన్నీలతో కలిసి చాలా షోస్ చేసి టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి సుధీర్ తిరిగి చూసుకోలేదు. వీళ్ళ టీం జబర్దస్త్లో ఒక బ్రాండ్గా నిలిచింది. అప్పుడు ఆ తర్వాత సుధీర్కి కొన్ని సినిమాల్లో చేసే అవకాశం కూడా వచ్చింది. అడ్డ, రేసుగుర్రం, చెక్కిల్ గింత, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సుప్రీం, సినిమా చూపిస్తా మామ, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో సుధీర్కి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈటీవీ వారు నిర్వహిస్తున్న డీజోడీ 9, 10, 11లకు టీమ్ లీడర్గా అవకాశం ఇచ్చారు. దాంట్లోనూ నిరూపించుకున్న సుధీర్కి ఈటీవీ ప్లస్లో వస్తున్న పోవే పోరా ప్రోగ్రామ్కి హోస్ట్గా చేసే అవకాశం లభించింది. ఆ ప్రోగ్రామ్ చేస్తూ ప్రేక్షకులకి మరింత చేరువయ్యాడు. ఆ తర్వాత జెమిని టీవీలో వస్తున్న జాక్ పాట్కి హోస్ట్గా 25 ఎపిసోడ్స్ చేశాడు. అలా చేసుకుంటూ పోతూ ఎంతోమందికి చేరువై బుల్లితెర మెగాస్టార్ అయ్యాడనటంలో సందేహమే లేదు. వాళ్ళమ్మ కోరిక మీదుగా 2016లో ఇల్లు కొన్నాడు. ఆ ఇంటి గృహప్రవేశంకి తమ్ముడితో వెళ్ళి మెగాస్టార్ చిరంజీవిని రమ్మని ఆహ్వానించాడు. మెగాస్టార్ సుధీర్ అమ్మనాళ్ళకి గిఫ్ట్గా తన తరపు నుండి బట్టలిచ్చి మంచి మనసుని చాటుకున్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించిన సుధీర్ లైఫ్ ఇప్పుడు మారిందని చెప్పొచ్చు. అయితే జబర్దస్త్ చేస్తున్నప్పుడే రష్మికి సుధీర్కి మధ్య లవ్ అఫేర్ నడిచిందని చాలామంది అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో కూడా రూమర్స్ చాలా స్ప్రెడ్ అయ్యాయి. అయితే రీసెంట్గా ఢీ జోడీకి కూడా రష్మిని తీసుకోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని పక్కా ఫిక్స్ అయిపోయారు. అయితే సుధీర్ మాట్లాడుతూ, రష్మి లేనిదే నేను లేను, రష్మి వల్లే సుధీర్ ఇలా ఉన్నాడు. మా ఇద్దరు జోడీ అందరినీ నవ్వించింది, కవ్వించింది. నేను ఇలా ఉన్నానంటే ఒక రకంగా రష్మి కూడా కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సుధీర్ హీరోగా వెండితెరకి పరిచయం అవుతున్నాడు.
సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో మనల్ని అలరించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది, రిలీజ్ అవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. సో ఇదండి సుధీర్ లైఫ్ స్టోరీ. కష్టపడ్డవాడు చెడిపోడు, తన కష్టాన్ని నమ్ముకొని ఇష్టమైన సినిమాను వదులుకోలేక అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు తన లైఫ్ను సాఫీగా సాగిస్తున్నాడు సుధీర్. లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి. అతను హీరోగా చేస్తున్న సినిమా రిలీజ్ అయ్యి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.